పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రం సాధించే వరకు గ్రామ గ్రామాన్ని చైతన్యం చేస్తామని పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్ర సాధన సమితి కన్వీనర్ ఎల్చల దత్తాత్రేయ అన్నారు. ఈ సందర్భంగా తలమడుగు తాంసి బీంపూర్ మండలాల తహసీల్దారులకు పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సాధన సమితి కన్వీనర్ ఎల్చల దత్తాత్రేయ మాట్లాడుతూ వ్యవసాయ శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటించిన నాటి నుంచి మేమందరం కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రం ఉందో అది ఆదిలాబాద్ జిల్లాకు అనేటువంటిది 100% సూటబుల్. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఎక్కువ శాతం రైతులు పత్తినే ప్రధాన పంటగా పండిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములు కూడా ఈ పత్తి పంటకు చాలా అనుకూలమైనది, వర్షాధారంకు అనుకూలమైనటువంటి పంట కాబట్టి ఈ ప్రాంతంలో వర్షం కూడా చాలా ఎక్కువగా కురుస్తుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి సమిష్టిగా రాజకీయ నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు రైతు నాయకులు అందరూ కలిసి ఈ పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రం ఇక్కడికి తీసుకురా వస్తే ఈ పత్తి పరిశోధన కేంద్రం ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటైతే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఈ పత్తిలో ఏదైతే నకిలీ పత్తి విత్తనాల బెడద ఉందో ఆ నకిలీ పత్తి విత్తనాల బెడద కూడా ఈ రైతులకు లేకుండా పోతుంది. ఏదైతే దళారీ వ్యవస్థ ఉందో ఈ వ్యవసాయాన్ని చాలా చిన్న భిన్నం చేస్తున్నటువంటి ఈ దళారీ వ్యవస్థ నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఇప్పుడు ఇవాళ తెల్లదోమ నుంచి కావచ్చు, గులాబీ పురుగు నుంచి కావచ్చు, మిడతల దండు నుంచి కూడా ఏ సమస్య వచ్చినా కూడా 2 నుంచి 3 రోజుల్లో ఈ పరిశోధన కేంద్రంలో రీసెర్చ్ జరిగి మనకు సత్ఫలితాలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంతకు ముందు పాలకులు ఇక్కడికి గిరిజన విశ్వవిద్యాలయం తేవడంలో విఫలమైనరు, ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించడంలో విఫలమైనరు, ఇక్కడ సిసిఐ పునరుద్ధరించడంలో విఫలమైనరు, ఇక్కడ బాసరా ట్రిబులైట్ ఇక్కడ మనకు రాకుండా బాసరాకి వెళ్ళిపోయింది. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి ఈ పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసే వరకు అందరూ సమిష్టిగా పోరాటం చేయాలని చెప్పేసి మేము పత్తి పరిశోధన అభివృద్ధి సాధన సమితి ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం.